అట్లాగే వంశీ వెళ్ళిపోతే నష్టం లేదు, సరే ఏం కాదని లేదుగా, ఇదో ఫ్యాక్టరీ మీరు తయారు చేయగలరు. నారావారిపల్లి పంచాయతీ మనం ఎన్నిసార్లు గెలిచామో తెలుసు, చంద్రగిరి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ 2004 నుంచి ఇప్పుడు దాకా గెలవాల, 2004, 2009, 2014, 2019, అవునా కదా? నేను చెప్పాను అది సొంత నియోజకవర్గం కనతల్లి ల్యాండ్ నియోజకవర్గం. నా గన్నవరంలో ఒకసారి ప్రజలు అవకాశం ఇచ్చారు, సచ్చో పుచ్చో నేను రెండోసారి ఏదోటి నిలబెట్టుకున్నాను కదా, రెండోసారికే ఒక్క తను తనలేదు కదా నన్ను జనం ఫుట్బాల్ లాగా. మీకు 78లో అవకాశం ఇచ్చారు చంద్రగిరిలో, 83లో ఒక కిక్ ఇచ్చారు ఫ్రీ కిక్, అప్పటి నుంచి మనం అటు వెళ్ళింది లేదు, అటు సెట్ చేసింది లేదు. మీ ఫ్యాక్టరీలో వీళ్ళు తయారవరా మరి? నారావారిపల్లి పంచాయతీ ప్రెసిడెంట్లు లేకపోతే చంద్రగిరి ఎమ్మెల్యేలు వీళ్ళు తయారవరా? మీ దగ్గర డై ఉంది, తయారు చేసేస్తారు, ముద్ర కొట్టేస్తారు, ఏదో దానికి ముద్ర కొట్టేసి ఇదిగేదో అంబోతో లోన్ గేదో అని కొట్టినట్టు. మీరు కొట్టేస్తే అది మొత్తం ఊరు మొత్తం తిరిగేయచ్చు, అది దేవరవారిలాగా. నిన్నటిదాకా నువ్వు పోవిడావు ఇప్పుడు ఎందుకు తిడుతున్నావు అన్నారు. నేనేం తిట్టలేదు కదా, రాజేంద్ర ప్రసాద్ని తిట్టా నేను. నేను ఇంగ్లీష్ గురించే అడిగా, రాజేంద్ర ప్రసాద్ నన్ను తిట్టాడు కాబట్టి నేను తిట్టా. అప్పుడు నేను తిట్టాను చంద్రబాబు గారిని, మంచి పని చేసేటప్పుడు సపోర్ట్ చేద్దామన్నా నా వెర్షన్ చెప్పా. దానికి మీరు వినకపోతే నేనేం చేయను? మీతో పాటు మేమందరం కూడా వ్యతిరేకించి ప్రజలు తిట్టుకుంటే చూడాలా? నేను రోజు వెళ్ళేటప్పుడు చూస్తా చాలామంది చిన్నపిల్లలు, నా కూతురు వయసు ఉన్నాళ్ళు, నా కొడుకు వయసు ఉన్నాళ్ళు రోడ్డు మీద వెళ్తుంటే పాపం ఆపి అన్న ఒక సైకిల్ కొనిపెట్టాను అని అడుగుతారాళ్ళు, 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు నడిచి వెళ్తారాళ్ళు. నేను ఒకసారి ట్రై చేశాను పాపం సైకిల్ కొనిపెడదామని, అవి కొన్ని నోళ్ల మధ్య గొడవలేని ఆర్థికంగా భారమైంది, ఒక నియోజకవర్గానికి కొంటే ఒక 7 నుంచి 10 కోట్లు అవుతుంది, నేను పెట్టలేక చేయలేకపోయా. కానీ ప్రతిరోజు నా బండి వెళ్ళినప్పుడు అలా పిల్లలు ఆపి అడుగుతారు ఒక చిన్న సైకిల్ కోసం. మన పిల్లలకు కొనగలుగుతున్నాం కదా, మన రాజకీయాల్లో ఉన్న ప్రభుత్వంతో చేయించలేమా? ఆ పిల్లలకు డబ్బులు ఇవ్వలేమా? మంచి బట్టలో, మంచి యూనిఫామ్, మంచి షూసో, మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వలేమా? పోనీ ఎవరన్నా ఇస్తానంటే దాన్ని స్వాగతిస్తే తప్ప, నేను ఇవ్వలేకపోయాను, ఇంకొక ఆయన వచ్చి నేను ఇస్తాను నేను చేస్తాను అన్నాడు, మంచిదే కదా, దాంట్లో తప్పే ఉంది? ఇది చూడండి, ఇది నవంబర్ నెల, జూన్ 27వ తారీఖు ఈ ఐటెం రాసింది. ఎన్నికలైంది ఏప్రిల్ 11, మే 23వ తారీఖు రిజల్ట్స్ వచ్చినాయి, మే 30న జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి, నేను కనీసం ఆయన దగ్గరికి వెళ్ళి విష్ కూడా చేయలే, మొన్న వెళ్ళటం తప్పితే ఇప్పటివరకు వెళ్ళా. ఏం రాశారు ఇక్కడ? నాకు డ్రైవర్ ఉన్నాడు సీన్ అని, మా డ్రైవర్కి సీట్ ఇస్తారంట, నన్ను ఓడిస్తారంట. అసలు నేనేమన్నా అన్నానా మిమ్మల్ని? జూన్లో మీకు ఎందుకు అనుమానం వచ్చింది నా మీద? నేను ఏం చేశానని అనుమానం వచ్చింది? ఈ ఐటెం రాసింది ఎవరు? ఇది ఏ వెబ్సైటు? ఇది పార్టీ ఆర్గనైజ్ వెబ్సైట్ కదా, వాయిస్ ఆఫ్ ఆంధ్ర. ఇవన్నీ ఎవరు? ఈ ఆంధ్రుడు. ఇవన్నీ కూడా ఎవరు రాయిస్తున్నారు? ఇప్పుడు నేను చిన్నప్పుడు డబ్బులు లేక నేల క్లాసులో సినిమా చూసినాయండి, రూపాయి టికెట్. నేను సినిమా ప్రొడ్యూసర్గా అయ్యా, ఓ శాసనసభ్యుడయ్యా. నేను ఈ మాత్రం కనిపెట్టలేను, ఇవన్నీ ఎవరు రాశారని నాకెవరు చెప్పేవాళ్ళు ఉండరా? ఈ ఆంధ్రుడు, ఇవన్నీ దిమ్మ తిరిగే రేంజ్లో వంశీ ఆటగట్టు. ఏం చేశానని నాకు ఆటగట్టు? నేను దీనంగా అమాయకంగా చెప్పుకున్నానట. ఏం చెప్పుకున్నాను నేను? నా బాధ చెప్పుకున్నా. దానికి దీనంగా చెప్పుకున్నాడు. ఇవన్నీ కూడా ప్రైడ్ ఆఫ్ తెలుగు. ఇది ఎవరు రాశారు? వంశీపై చంద్రబాబు ఆగ్రహం. నేను ఏం చేశాను ఆగ్రహం? ఆయన ఎందుకు పళ్ళు నూరుతాడు? అనవసరంగా హెల్త్ ఇబ్బంది కదా, ఈ వయసులో పళ్ళు నూరితే ఏమవుద్ది? ఏమవుతుంది చెప్పండి, ఎనామిల్ అరిగిపోద్ది.
ఆల్రెడీ అరిగిపోయి ఉంటేనో కట్టించుకుంటేనో ఇంకా ఇబ్బంది. షుగర్ ఉంటే మళ్ళీ సెట్ అవ్వదు పన్ను బేసు. నేను మామూలు డాక్టర్ కాదు కానీ ఏదో పశువుల డాక్టర్ చదువుకున్నాను కాబట్టి నాకు ఉన్నదాంటే చెప్పా. మా ప్రసాద్ లాగా ఆళ్ళలాగా అంత చదువులు చదువుకోకపోయినా చిన్న చదువు చదువుకున్నాం కాబట్టి. ఏంటి ఇవన్నీ అసలు నేను ఏం చేశానని ఇప్పుడు ఇది ఇంతకుముందు పేపర్లో వచ్చింది. నేను ఎప్పుడన్నా మాట్లాడానా? ఇది నిజం ఫోటో కదా. మీరేమో నిజం ఫోటోలు పెట్టిన వాళ్ళని వదిలేస్తున్నారు, మా మీద మార్ఫింగ్ ఫోటోలు పెడుతున్నారు. ఈ ఫోటో ఎవరిది? నేను పెట్టానా? నాకు వార్తాపత్రిక ఉందా? నేను పేపర్ కొనుక్కునేవాడినే కదా. నేనైనా పేపర్లో వార్త రాసేవాడినా? లేకపోతే పేపర్ పెట్టుకున్నానా? ఇది ఎవడు? ఇప్పుడు మీ మనవడికో మీ కొడుక్కో ఇది పెడితే మీరేం చేస్తారు? మధుర్ సినిమాలో వాడు వచ్చి అందరికీ నోట్లో ఇదేస్తూ ఉంటాడు మనవరాలు. ఏంటి ఇవన్నీ అంటే మా కుటుంబ సభ్యులు ఉండరా? మా భార్య పిల్లలు బాధపడరా? ఈ చదివి మీకే కుటుంబ సభ్యులు ఉన్నారా? మీదే కుటుంబమా? ఇది పార్టీ ఆఫీస్ నుంచి వచ్చిన వార్త కాదని చెప్పమానండి. నేను నా పిల్లల మీద ఉట్టేసి చెబుతున్నా, ఇవన్నీ పార్టీ స్పాన్సర్డ్ ఐటమ్స్. ఇవి 23 సీట్లు వచ్చినాయి, ఎన్టీఆర్ వచ్చేస్తాడేమో మీరు భయపడితే నేనేం చేయను? అభద్రత భావం ఉంటే అనుమానం మొగుడులాగా. ఇప్పుడు అనుమానం మొగుడు ఏం చేస్తాడు? తోటకూర అమ్మటానికి ఓడొస్తాడు, తర్వాత పాలు ఇచ్చే ఓడొస్తాడు, తర్వాత పేపర్ వేసే ఓడొస్తాడు. వీడు ఎమ్మటే అనుమానంగా చూస్తుంటాడు అందరూ. వాడు పాలు ఇవ్వటానికి వచ్చాడా, తోటకూర ఇవ్వడానికి వచ్చాడా, పేపర్ ఇవ్వడానికి వచ్చాడా అనేది లేదు. మేము నమ్మకంగానే ఉన్నాం కదా, మా మీద అనుమానం ఏంటి? అనుమానం ఉండి ఇవన్నీ రాయించటం, అడిగితే మేము రాయలేదని చెప్పటం,